నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనల్ అక్టోబర్ రెండు అనగానే మనకు టక్కును గుర్తొచ్చేది గాంధీ జయంతి ఆ రోజున దేశం మొత్తం పండగ జరుపుకుంటుంది గాంధీ గారి పేరును స్మరిస్తూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ అదే రోజు మరో మహనీయుడు కూడా జన్మించిన విషయం మనలో చాలామందికి తెలియదు ఆయన నిజాయితీకి నిలువెత్తు రూపం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపించిన మహానాయకుడు జై జవాన్ జై కిసాన్ నినాదంతో రైతులు సైనికుల విలువను భరత జాతికి తెలియజేసిన దేశ భక్తుడు ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎస్ ఆ మహనీయుడు పేరు లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ జయంతి మాటన మరుగున పడిపోతున్న ఆ మహనీయుడు జయంతిని పురస్కరించుకొని నేషనలిస్ట్ హబ్ ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది శాస్త్రీజీ జీవితంపై నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకుల నుంచి వ్యాసరచనల్ని ఆహ్వానించింది దీనికి మంచి స్పందన లభించింది ఫలితంగా వందల కొద్ది వ్యాసాలు వచ్చాయి వాటిలో నుంచి మంచి వ్యాసాన్ని ఎంచుకోవడం కష్టంగా మారింది అద్వైత రాసిన వ్యాసాన్ని స్వీకరించడం సముచితంగా భావించింది నేషనలిస్ట్ హబ్ దుబాయ్లో నివాసం ఉంటున్న స్వప్న నరసింహారెడ్డి కూతురే అద్వైత ఆ చిన్నారి రాసిన వ్యాసాన్ని ఎలాంటి మార్పులు లేకుండా నేషనలిస్ట్ హబ్ మీకు అందిస్తోంది అక్టోబర్ రెండు గాంధీ జయంతి అని అందరికీ తెలుసు కానీ అదే రోజు మరో ప్రముఖ వ్యక్తి జయంతి కూడా అని ఎంతమందికి తెలుసు అవును అక్టోబర్ రెండు భారత రెండవ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజీ జన్మదినం కూడా భారతదేశానికి ఆయన చేసిన సేవలు అపారమైనవి ఆయన నిజాయితీకి మారు పేరు చిత్తశుద్ధికి మరో రూపం రండి అటువంటి గొప్ప వ్యక్తి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున ఉత్తరప్రదేశ్లోని సరాయిలో జన్మించారు తల్లిదండ్రులు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ రామ్ దులారి దేవీలకు ఆయన రెండో సంతానం ఆయన కుటుంబంలో ఒక్కడే కొడుకు శాస్త్రీజీని చిన్నప్పుడు నన్హే అని ముద్దుగా పిలిచేవారు నన్హే అంటే చిన్నవాడు అని అర్థం శాస్త్రీజీ చిన్నతనంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది పంతొమ్మిది వందల ఐదులో శిశువుగా ఉన్న శాస్త్రీజీని తల్లిదండ్రులు పవిత్ర స్నానం చేయించడానికి ప్రయాగులోని గంగానదికి తీసుకెళ్లారు అయితే జనసందోహం ఎక్కువగా ఉండడంతో తోపులాడ జరిగింది దీంతో ప్రమాదవ శాస్త్రీజీ నదులు పడిపోయారు భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లవాడి కోసం వెతకడం ప్రారంభించారు అదృష్టవశాత్తు శాస్త్రిజీ ఒక గోవుల కాపరికి దొరికారు పిల్లాడు దొరకడంతో ఆ గోవుల కాపరి చాలా సంతోషపడ్డాడు సంతానం లేనివాడు కావడంతో శిశువును ఇంటికి తీసుకు వెళ్ళాలి అనుకున్నాడు కానీ పిల్లవాడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో పశువుల కాపరి శిశువును తన తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది ఎట్టకేలకు శాస్త్రీజీ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఆయన తల్లి శాస్త్రీజీ సురక్షితంగా తిరిగి వస్తే కొడుకు వివాహం తర్వాత కోడల్ని పవిత్ర గంగా నదికి తీసుకొచ్చి పసుపు చీర సమర్పిస్తానని మొక్కుకున్నారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కొడుకు కోడల్ని గంగా నదికి తీసుకొచ్చి మొక్కు చెల్లించుకుని మాట నిలబెట్టుకున్నారు శాస్త్రీజీ మాతృమూర్తి రామ్ దేవి శాస్త్రీజీ కూడా ఆయన తల్లి నుండి నిజాయితీ కృషి ఆత్మగౌరవం వంటి అనేక విలువలను వారసత్వంగా పొందారు శాస్త్రీజీ ఏడాదిన్నర వయసులోనే తండ్రిని కోల్పోయారు అయినా తల్లి రామ్ దేవి అన్నీ తానే శాస్త్రీజీని పెంచి పెద్ద చేశారు నన్హే పెద్దవాడయ్యారు పాఠశాలకు వెళ్ళే సమయం వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల శాస్త్రీజీ ఆరవ తరగతి వరకు ఇంట్లోనే చదువుకున్నారు ఆ తర్వాత తన ఇంటి నుండి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చేరాల్సి వచ్చింది అయితే శాస్త్రీజీ ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే క్రమంలో ఒక నదిని దాటాల్సి వచ్చేది అతని స్నేహితులందరూ పడవలో స్కూలుకు వెళ్ళేవారు కానీ రోజూ పడవ ప్రయాణం చేసే ఆర్థిక స్తోమత శాస్త్రీజీకి లేదు దీంతో ప్రతిరోజు తన చొక్కాతో పుస్తకాలను తలపై కట్టుకుని నదిలో ఈదుకుంటూ స్కూలుకు వెళ్ళేవారు అయితే తన ఆర్థిక స్తోమత గురించి ఎప్పుడూ తన స్నేహితుల వద్ద ప్రస్తావించేవారు కాదు శాస్త్రీజీ అలా ధైర్యం స్వీయ గౌరవం అనే రెండు సుగుణాలు బాల్యంలోనే ఆయనలో బలంగా పాతుకుపోయాయి లాల్ బహదూర్ శాస్త్రిజీకి తన గురువులంటే ఎంతో అభిమానం వారిని ఎంతగానో గౌరవించేవారు లాల్ బహదూర్ శాస్త్రిజీ సింప్లిసిటీ హార్డ్ వర్క్ కారణంగా అతని గురువు నిష్కామేశ్వరకు ఆయనంటే అమితమైన వాత్సల్యం ఉండేది మిశ్రా శాస్త్రీజీకి క్లాస్ టీచర్ మాత్రమే కాదు ఒక మంచి మార్గదర్శకుడు స్నేహితుడు కూడా శాస్త్రీజీలో జాతీయవాదం అనే విత్తనాలు నాటింది గురువు నిష్కామేశ్వర మిశ్రానే లాల్ బహదూర్ శాస్త్రీజీ పదిహేడు సంవత్సరాల వరకు హరీశ్చంద్ర ఉన్నత పాఠశాలలో చదివారు అప్పటికే ఆయన ఆలోచనలు జాతీయవాదం వైపు మల్లై దేశం పట్ల ఆయన తన విధుల్ని గుర్తించడం ప్రారంభించారు యువకుడిగా ఉన్న సమయంలో బాలగంగాధర్ తిలక్ శాస్త్రీజీపై తీవ్ర ప్రభావం చూపారు స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ నినాదం పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు అదే సమయంలో మహాత్మాగాంధీ అహింసావాదం శాస్త్రీజీని ఆకర్షించింది గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల ప్రసంగాలు విన్న శాస్త్రీజీ బానిసత్వంలో సంతోషంగా ఉండలేమని ఇందుకు స్వాతంత్ర్యం ఒక్కటే మార్గమని గుర్తించారు అప్పటి నుంచి లాల్ బహదూర్ శాస్త్రీజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు లోక్ సేవా మండల్ సభ్యుడిగా చేరి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు లోక్ సేవా మండల్ శాస్త్రీజీ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే పదహారున లలితాదేవిని వివాహం చేసుకున్నారు ఆయన అత్తమామలు కానుకలుగా ఎన్నో బహుమతులు ఇవ్వాలని అనుకున్నారు కానీ ఆయన వారి నుంచి ఒక చెరక కొన్ని మీటర్ల ఖాదీని ప్రేమకు చిహ్నంగా ఒక రూపాయి నాణ్యాన్ని మాత్రమే స్వీకరించారు లాల్ బహదూర్ శాస్త్రి లలితాదేవి రూపంలో ఒక గొప్ప జీవిత భాగస్వామిని పొందారు శాస్త్రీజీ జీవితం దేశానికే అంకితమని మొదట్లోనే అర్థం చేసుకున్నారు లలితాదేవి అందుకనుగుణంగా స్వాతంత్ర్య పోరాటంలో అడుగడుగున ఆయనకు అండగా నిలిచారు భారత రెండవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిజీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు శాస్త్రీజీ ప్రధానిగా ఉన్న కాలంలోనే హరిత విప్లవం శ్వేత విప్లవం ఖ్యాతిని ఆర్జించాయి ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన నిజాయితీకి చిత్తశుద్ధికి మచ్చు తునక లాంటి కొన్ని ఘటనలు జరిగాయి శాస్త్రిజీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేవలం యాభై రూపాయలు మాత్రమే జీతం తీసుకునేవారు ఒకరోజున ఆయనకు వంద రూపాయలు అవసరమైంది దీంతో భార్య లలితాదేవిని అడిగారు ఆవిడ పొదుపు చేసుకున్న డబ్బు నుంచి వంద రూపాయలు తీసిచ్చారు శాస్త్రిజీకి డబ్బులిస్తూ జీతంలో ప్రతి నెల మూడు రూపాయలు పొదుపు చేశానని మీకిస్తున్న వంద రూపాయలు అవేనని ఆమె చెప్పుకొచ్చారు దీంతో వెంటనే భారత ప్రభుత్వానికి ఆయన ఒక లేఖ రాశారు తనకు నలభై ఏడు రూపాయల జీతం చాలని మిగతా మూడు రూపాయలు ఏదైనా చారిటీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సంఘటన అతని చిత్తశుద్ధిని నిజాయితీని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది ఆయన వ్యూహాలు అపారమైనవి రైతులు సైనికుల ప్రాముఖ్యతను గుర్తించి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు శాస్త్రీజీ దేశానికి ఎనలేని సేవలు అందించిన లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో మరణించారు శాస్త్రీజీ అకాల మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఆయన మరణం చుట్టూ అనేక కుట్రలు జరిగినట్టు అనుమానాలున్నాయి వాటి మీద ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది రచయిత గ్రెగోరీ డగ్లస్ రచించిన కన్వర్సేషన్స్ విత్ ది క్రో అనే పుస్తకంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణంలో సిఐఏ పాత్ర ఉందని రాశారు లాల్ బహదూర్ శాస్త్రిజీ స్వచ్ఛమైన మనిషి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం భరతమాత ముద్దుబిడ్డ ఆ మహనీయుని జయంతి సందర్భంగా నేషనలిస్ట్ హబ్ వినమ్రంగా నివాళుడర్పిస్తోంది అలాగే ఈ వ్యాసాన్ని రాసి పంపించిన అద్వైతకు కూడా దీవెనలు అందజేస్తోంది జై జవాన్ जय किसान भारत माता की जय